ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత పొందిన అరకు కాఫీ ఇప్పుడు తెలంగాణలో అందుబాటులోకి వచ్చింది. ఏపీ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన అరకు వ్యాలీ కాఫీ కేఫ్ను ఏపీ జీసీసీ చైర్పర్సన్ డాక్టర్ శోభా స్వాతి రాణి ప్రారంభించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ గిరిజనులకు ఎంతో అండగా ఉంటున్నారని తెలిపారు. గిరిజనులకు ఆర్థికంగా తోడ్పడేందుకు వారు తయారు చేసే ఉత్పత్తులని కెఫేలో ఏర్పాటు చేశామని చెప్పారు స్వాతిరాణి. మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మా అన్నగారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు గిరిజనుల్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని ఒకే ఒక ఉద్దేశంతో, ఈరోజు ఆర్థికంగా వాళ్ళని ముందుకు తీసుకురావాలని ఒక ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ జీసీసీ వాళ్ళు ఇక్కడ కాఫీ అవుట్లెట్ పెట్టడం జరిగింది. కాఫీ అవుట్లెట్తో పాటు మా గిరిజన ఉత్పత్తిని కూడా ఇక్కడ సెల్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మరి ఆర్గానిక్ కాఫీ జస్ట్ ఒక 1 మంత్ బ్యాకే మా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మరి అరకు కాఫీని ఆర్గానిక్ కాఫీగా సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ విక్రయించే ప్రతి వస్తువు కూడా అరకు కాఫీ కానివ్వండి, లేకపోతే చింతపండు కానివ్వండి, లేకపోతే సోప్స్ కానివ్వండి, లేకపోతే రీసెంట్గా 4 ప్రోడక్ట్స్ లాంచ్ చేసాం, హ్యాండ్ వాష్, అలాగే డిష్ వాషర్, హెయిర్ ఆయిల్, అలాగే గ్లిజరిన్ సోప్స్, ప్రతిది కూడా ప్యూర్ ఆర్గానిక్ అండి. మనం కొనే ప్రతి వస్తువు కూడా ఇక్కడ నేరుగా గిరిజన కుటుంబాలకి ఆర్థికంగా సాయం చేసే విధంగా ఇక్కడ రూపొందించబడింది.